కర్నూలు జిల్లాలో మత సామరస్యాలకు వేఘాతం పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్పలు తెలిపారు. కర్నూలు జిల్లాలోని స్థానిక కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి మత సామరస్య కమిటీ ఏర్పాటు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వీరపాండియన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయని, శాంతి సౌభ్రాతృత్వం నెలకొల్పేలా మత సామరస్యాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రజల మతపరమైన విశ్వాసాలకు వేఘాతం కలగకుండా వారి మనోభావాలను పరిరక్షించేందుకు జిల్లా స్థాయి మత సామరస్యం కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరిస్తారని, జిల్లా ఎస్పీ వైస్ చైర్మన్ గా ఉంటారన్నారు. అలాగే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు తదితర ప్రతినిధులను సభ్యులుగా ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఎస్పీ ఫకీరప్ప మాట్లాడుతూ, జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాల్లో పెద్ద ఎత్తున అన్ని దేవాలయాల్లో సీసీటీవీలు ఇన్స్టాల్ చేశామన్నారు. గ్రామాలలో గ్రామ రక్షణ దళం ఏర్పాటు చేసి మసీదులు, ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు, గూడులను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లా స్థాయిలో ఎవరైనా మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ రామసుందర్ రెడ్డి, డిఆర్ఓ పుల్లయ్య, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మెహబూబ్ బాషా, ఎండోమెంట్ ఏసీ ఆదిశేషనాయుడు, మత పెద్దలు అబ్దుల్ హఫీజ్, ఆమ్రోజ్ పాస్టర్ దినేష్, కోదండపాణి శర్మ, శ్యామ్ సుందర్ రావు, అన్ని మతాల మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ లెవెల్ కమ్యూనల్ హార్మనీ కమిటీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో నేను, ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మళ్ళీ ప్రతి ఒక్క మతం నుంచి మత పెద్దలు అందరూ కూడా ఈరోజు ఈ కమిటీ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. మనకు రాష్ట్ర వ్యాప్తం మన జిల్లాలో కొన్ని దురదృష్టవశాత్తు సంఘటనలు కొన్ని జరిగింది. అది మన మత సామరస్యానికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. దానివల్ల ఆ రకంగా జరగకూడదు. మనమందరం కూడా మన కుటుంబ అభివృద్ధి గురించి, జిల్లా అభివృద్ధి గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, దేశ అభివృద్ధి గురించి ఆలోచన చేసి ఆ పాటలో ఎప్పుడూ నడుస్తూ ఉండాలి. మనకు చాలా పనులు చేయాల్సిన అవసరం ఉంది. మనము కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఈ రాష్ట్రంలో మనం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఏ రకంగా అమలు చేయాలనే మీద మనం ఎక్కువ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ఈ రకమైన మత సంబంధించిన, కులం సంబంధించిన ఈ కలగాలు కానీ, గొడవలు కానీ అసలు పెట్టుకోవడం సరియైన విషయం కాదు. సో ఆ మెసేజ్ని మనం మత పెద్దల ద్వారా ఈ సమాజానికి, జనాలకి అందరు కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమ్యూనల్ హార్మనీ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో ఈరోజు మన కర్నూలు జిల్లాలో జరిగిన విషయాలు మొత్తం కూడా నేను కానీ, ఎస్పీ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ పూర్తిగా చర్చించుకోవడం జరిగింది. మరి మత పెద్దల దగ్గర నుంచి కూడా కొన్ని సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగింది. సో ఈ సలహాలు, సూచనల మేరకు మన జిల్లాలో పూర్తిగా ఎక్కడైనా సరే, ఏ ఒక్క సమయమైనా సరే, ఏ ఒక్క సమస్య జరిగినా సరే ఇమ్మీడియట్గా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మేము అందరం కూడా దానికి అనుకూలంగా స్పందిస్తాము. ఎక్కడ ఎలాంటి సపోర్ట్ కావాలో ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఎక్కడెక్కడ మనకు ఈ డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుందో, కొన్ని డిస్ప్యూట్స్ ఉండొచ్చు, ఆ డిస్ప్యూట్స్ మొత్తం కూడా గుర్తించి ఆ డిస్ప్యూట్స్ని పూర్తిగా దాన్ని పరిష్కరించే విధంగా ఆల్రెడీ జిల్లా స్థాయిలో కూడా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో మా ఏసీ ఎండోమెంట్, డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్, తర్వాత డిఎస్పీ, ఎస్పీ వీళ్ళందరం కూడా కలిసి ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ మొత్తం కూడా లిస్ట్అవుట్ చేసుకుని, ఎక్కడెక్కడ హైపర్ సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్అవుట్ చేసుకుని ఆ ప్లేసెస్కి వెళ్ళి ఏ రకంగా దాన్ని పరిష్కారం చేస్తే బాగుంటుందో, దాన్ని పరిష్కారం చేసే మార్గాన్ని ఒక యాక్షన్ ప్లాన్ రూపంలో తయారు చేసి మాకు ఇవ్వమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాన్ని పూర్తిగా అమలు చేయడానికి మేము ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ మనకు సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఈ రకంగా ఒక కమ్యూనల్ హార్మనీ కమిటీ మీటింగ్ ఏదైనా పెట్టాలంటే కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. సో దానికి సంబంధించిన కూడా సలహాలు, సూచనలు కూడా తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మళ్ళీ మీ అందరినీ కోరుతుంది ఏమంటే, మనకు ఎక్కడో కొన్ని చోట్ల మారుమూల ప్రాంతంలో ఎక్కడ లేని చోట్ల ఎవరో ఒకరు వచ్చేసి విగ్రహం ధ్వంసం చేశారు, అది చేశారు, ఇది చేశారని చెప్పేసి ఏదైనా మనకు సోషల్ మీడియాలో మెసేజ్ వస్తే, లేకపోతే ఏదైనా వైరల్ అయితే దాని మీద ఇమ్మీడియట్గా దాన్ని ఇది చేయడం, మళ్ళీ దాన్ని పాసాన్ చేయడం అలాంటివి ఎక్కడ కూడా చేయకూడదు. ఎందుకంటే అది వచ్చేసి మనకి కమ్యూనల్ పీస్ని, కమ్యూనల్
ఆర్డర్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా ఎవరు కూడా దాన్ని ఏమీ వెరిఫై చేయకుండా చేయకూడదు. ఖచ్చితంగా ఎక్కడైనా ఏదైనా జరిగితే నేను కానీ ఎస్పీ గారు కానీ ఇమ్మీడియట్గా స్పందిస్తాము, సంబంధించిన అధికారులతో విచారణ చేసుకుని అది నిజంగా జరిగిందా లేదని చెప్పేసి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మన కర్నూలు జిల్లాలో జరిగిన ఒకటో రెండో సంఘటన కూడా దాంట్లో పూర్తిగా ఎస్పీ గారే దాన్ని పూర్తిగా విచారణ చేయడం జరిగింది. అక్కడ కూడా మనకి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడం జరిగింది. సో మళ్ళీ మన జిల్లాలో ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగకుండా మన జిల్లా అభివృద్ధి మీద అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని కోరుతున్నాను. మళ్ళీ దీని గురించి ఇంకా కొన్ని విషయాలని మన ఎస్పీ గారు చెప్తారు. ఎస్పీ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. నమస్కారం. ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు డిస్టిక్ లెవెల్ కమ్యూనల్ హార్మోనీ కమిటీ మీటింగ్ సంబంధించి ఇటీవల కాలంలో జిల్లాలో చోటు చేసుకున్న ఒకటి రెండు ఇన్సిడెంట్ గురించి లోతుగా డిస్కస్ చేయడం జరిగింది. జిల్లాలో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా ఈ ముఖ్యంగా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క లీడ్ తీసుకొని ప్రతి ఒక్క గ్రామంలో కూడా గ్రామ రక్షక దళం అని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. సెక్రటరియట్లో ఉన్న మహిళా సంరక్షణ పోలీస్ మరియు సెక్రటరీ స్టాఫ్ను సక్రియంగా ఆ గ్రామ రక్షక దళంలో పాల్గొని ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ఆలయాలు మందిర మసీదు జియో ట్యాగింగ్ చేయడం జరిగింది. అంటే మన జిల్లాలో ఏమి ఉన్నాయని కూడా అన్ని ఎనోగ్రేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఆలయంలో మందిర మసీదులు కూడా కంపల్సరీగా సీసీటీవీ పెట్టాలని ఏపీ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ 2013 ప్రకారంగా నోటీసులు ఇస్తూ సీసీటీవీ పట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది.